140 కోట్ల మంది భారతీయుల ఆశలు ఆకాంక్షలే ఇంధనంగా చేసుకుని శ్రీహరికోట నుంచి నింగికెగిరిన బాహుబలి రాకెట్ మేఘాలను చీల్చుకుంటూ దూసుకెళ్లింది. జాబిల్లి ఉపరితలంపై దిగాల్సిన చంద్రయాన్ 3 వ్యోమనౌకను నిర్ణీత కక్షలో సురక్షితంగా ప్రవేశపెట్టి యావత్ భారతావనిని పులకింపజేసింది. అసలు చంద్రునిపైకి మనం వెళ్ళవలసిన అవసరం ఎందుకొచ్చింది? ఒకవేళ వెళ్తే మానవాళికి ఏ విధంగా లాభాలు కలగనున్నాయి? ఇదివరకు పంపిన చంద్రయాన్ 1 ఎలాంటి సమాచారాన్ని అందించింది? చంద్రయాన్ 2 ఫెయిల్ అవ్వడానికి కారణాలేమిటి? చంద్రయాన్ 3 దక్షిణ ధ్రువానికే ఎందుకు ప్రయాణం చేస్తుంది? అక్కడ అసలు ఏముంది? ఈ ప్రయాణంలో చేసిన మార్పులేమిటి? ఇలాంటి ప్రశ్నలకు మీకు ఇక్కడ సమాధానం దొరకబోతోంది. సో వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మరిన్ని వీడియోస్ చేయడానికి సపోర్ట్గా ఉంటుంది. ఇక విషయంలోకి వెళ్దాం. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మునుపెన్నడు ఎవరికి సాధ్యం కాని రీతిలో చందమామ దక్షిణ ధ్రువాన్ని చేరుకోవాలన్న పట్టుదలతో తలపెట్టిన ప్రతిష్టాత్మక చంద్రయాన్ 3 ప్రయోగంలో మొదటి అంకాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. జూలై 14, 2023 మధ్యాహ్నం 2:35 ప్రొపల్షన్ మాడ్యూల్ ల్యాండర్ రోవర్తో కూడిన చంద్రయాన్ 3 వ్యోమనౌకను మోస్తూ LVM-3 M4 నింగికెగిరింది. సరిగ్గా 16:15 ప్రయాణం అనంతరం వ్యోమనౌకను నిర్ణీత కక్షకు చేర్చింది. అయితే ఇది ఆరంభం మాత్రమే. 41 రోజుల తర్వాత అసలు పరీక్ష ఎదురుకానుంది. 23 ఆగస్టున సరిగ్గా 5:47 చంద్రయాన్ 3 వ్యోమనౌక జాబిల్లి ఉపరితలంపై దిగాల్సి ఉంది. ఇంతకీ చందమామను చేరుకోవడానికి ఇంత ఎక్కువ సమయం ఎందుకు పడుతోంది? ఇంతకంటే దగ్గరదారులు లేవా? ఒకవేళ ఉంటే ఇస్రో ఈ సుదీర్ఘ ప్రయాణాన్నే ఎందుకు ఎంచుకుంది? అసలు చంద్రుడిపైకి వెళ్ళవలసిన అవసరం మనకు ఎందుకు వచ్చింది అనే ప్రశ్నకు ఇక్కడ మీకు సమాధానం దొరుకుతుంది. తరతరాలుగా మానవాళికి చందమామ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. సైన్స్ కోణంలో కుతూహలాన్ని రగిలిస్తూ చంద్రుడి పుట్టుక, పరిణామం, సాగిన తీరు ఆసక్తికరంగా మారాయి. కోట్ల ఏళ్లపాటు అనేక అంతరిక్ష శిలల డీని తట్టుకొని అది నిలబడింది. వచ్చే కొన్నేళ్లలో జాబిల్లిపై ఆవాసాన్ని ఏర్పాటు చేయాలని, దాన్ని ఇతర గ్రహాల అన్వేషణకు మజిలీగా ఉపయోగించుకోవాలని అనేక దేశాలు భావిస్తున్నాయి. భూమితో పోలిస్తే చంద్రుడి గురుత్వాకర్షణ శక్తి 6వ వంతే ఉంటుంది. గాలి కూడా ఉండదు. అందువల్ల భూమితో పోలిస్తే చందమామ నుంచి రాకెట్ ప్రయోగాలు చేయడం చాలా సులువు. ఇందుకు ఖర్చు కూడా తక్కువే. విశ్వంలోని సుదూర ప్రదేశాల దిశగా చేసే యాత్రలకు జాబిల్లి అనువైన వేదికగా ఉపయోగపడుతుంది. జాబిల్లిపై హీలియం-3 వంటి వనరులు పుష్కలంగా ఉన్నాయి. వాటి విస్తృతిపై లోతైన సమాచారం సేకరించగలిగితే అక్కడ మైనింగ్ కూడా చేపట్టవచ్చేమో తెలుస్తుంది. అవసరాన్ని బట్టి వాటిని అక్కడి కాలనీల్లో వినియోగించవచ్చు లేదా భూమికి రప్పించవచ్చు. చందమామపై వాతావరణం దాదాపుగా లేకపోవడం వల్ల విశ్వంపై జరిపే రేడియో తరంగ ఖగోళ భౌతిక పరిశీలనలకు అది అనువైన వేదిక కానుంది. గురుత్వాకర్షణ తరంగాలపై పరిశోధనలకు జాబిల్లి ఉపయోగపడుతుంది. చంద్రుడి ఉపరితలంపై గురుత్వాకర్షణ తరంగ డిటెక్టర్ను ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన కూడా ఉంది. చంద్రయాన్-1 ద్వారా నీటి జాడ వెలుగులోకి వచ్చింది. 2008 నుంచి చంద్రుడిని భారత్ శోధిస్తోంది. ఆ ఏడాది 22 అక్టోబర్ పిఎస్ఎల్వీ రాకెట్ ద్వారా చంద్రయాన్-1 ప్రయోగించింది. 2008 నవంబర్ 8వ తేదీన అది చంద్రుడి కక్షలోకి ప్రవేశించింది. అక్కడే ఉంటూ పరిశోధనలు సాగించింది. దీనిలో భాగంగా ప్రయోగించిన 35 కిలోల మూన్ ఇంపాక్ట్ ప్రోబ్ చందమామ ఉపరితలంపై నీటి జాడను తొలిసారిగా కనుగొంది. చంద్రయాన్-1 కు కొనసాగింపుగా 978 కోట్లతో చంద్రయాన్-2 ను భారత్ చేపట్టింది. 2019 జూలై 22 దీన్ని శ్రీహరికోట నుంచి ప్రయోగించారు. 48 రోజుల ప్రయాణం తర్వాత ఆర్బిటర్ చందమామ కక్షలోకి దిగ్విజయంగా చేరింది. 2019 సెప్టెంబర్ 7వ తేదీన అర్ధరాత్రి సమయంలో ల్యాండర్ రోవర్తో కూడిన మాడ్యూల్ అనుకున్న రీతిలో ఆర్బిటర్ నుంచి విడిపోయింది. చంద్రుడి దక్షిణ ధ్రువం దిశగా ప్రయాణంలో జాబిల్లి ఉపరితలానికి 2 కిలోమీటర్ల ఎత్తులో ఇబ్బంది తలెత్తింది. నియంత్రణ కోల్పోయి చంద్రుడిని బలంగా ఢీకొట్టింది. ల్యాండర్ రోవర్లు ధ్వంసమయ్యాయి. చంద్రయాన్-2 కు సంబంధించిన ఆర్బిటర్ మాత్రం ఇంకా పనిచేస్తుంది. చంద్రుడి చుట్టూ పరిభ్రమిస్తూ విలువైన డేటాను అందిస్తుంది. చంద్రయాన్-2 లోపాల నుంచి పాఠాలు నేర్చుకుని ఇప్పుడు చంద్రయాన్-3 ని ఇస్రో ప్రయోగిస్తుంది. LVM-3 M4 రాకెట్ నుంచి విడిపోయాక చంద్రయాన్-3 వ్యోమనౌకను భూకక్ష నుంచి జాబిల్లి కక్ష వరకు తీసుకెళ్లే ప్రొపల్షన్ మాడ్యూల్ ఉంటుంది. చంద్రుడిపై దిగి పరిశోధనలు సాగించే విక్రమ్ ల్యాండర్ కూడా ఉంటుంది. జాబిల్లి ఉపరితలంపై కలియ తిరుగుతూ పరిశీలనలు చేపట్టే ప్రగ్యాన్ రోవర్ ఉంటుంది. చంద్రుడిపై ఇప్పటి వరకు ల్యాండర్లు దించిన దేశాలు అమెరికా, సోవియట్ యూనియన్, చైనా మాత్రమే.
LVM-3 M4 రాకెట్ పొడవు 45.5 మీటర్లు కాగా వ్యాసం 4 మీటర్లుగా ఉంటుంది. 640 టన్నుల లిఫ్టాప్ బరువుతో 3 దశలుగా ఉంటుంది. దిగువ భూకక్షలోకి 8,000 కిలోలు, భూస్థిర బదిలీ కక్షలోకి 4,000 కిలోలు పేలోడ్ సామర్థ్యం ఉంటుంది. ఇప్పటిదాకా చంద్రుడిపైకి వెళ్లిన వ్యోమనౌకల్లో అత్యధికం అక్కడి మధ్యరేఖ ప్రాంతంలోనే దిగాయి. భారత్ మాత్రం చంద్రయాన్ 3 కోసం ఇంతవరకు వెలుగు చూడని దక్షిణ ధృవానికి దగ్గరలోని 70 డిగ్రీల అక్షాంశం వద్ద ప్రాంతాన్ని ఎంచుకుంది. ఇలా భారత్ వినూత్న ప్రదేశాన్ని ఎంచుకోవడం వెనుక బలమైన కారణాలు ఉన్నాయి. అక్కడ ల్యాండింగ్ ద్వారా విశ్వం ఆవిర్భావం గురించిన కొత్త విషయాలను తెలుసుకునే అవకాశం ఉండడంతో పాటు మునుముందు చంద్రుడిపై మానవ ఆవాసాల ఏర్పాటుకు బాటలు పడతాయనుకుంటున్నారు. అలాగే చంద్రుడిపై దక్షిణ ధృవ ప్రాంతంలో భౌతిక పరిస్థితులు ఎంతో ప్రత్యేకంగా ఉంటాయి. చంద్రుడి ఉత్తర ధృవంతో పోలిస్తే దక్షిణ ధృవ ప్రాంతంలో కొన్ని భాగాలు శాశ్వతంగా చీకట్లో ఉంటాయి. 100,000 కోట్ల ఏళ్లుగా ఆ ప్రాంతాలను సూర్యకాంతి స్పృశించలేదు. అందువల్ల అక్కడి మూలకాలు సౌర రేడియో ధార్మికత కారణంగా తలెత్తే మార్పులకు లోను కాకుండా ఉంటాయి. వాటిని శోధిస్తే విశ్వాన్ని గురించిన అనేక నిగూఢ రహస్యాలు తెలిసే అవకాశాలున్నాయి. అక్కడి పురాతన శిలలపై పరిశోధనలు జరపడం ద్వారా విశ్వ ఆవిర్భావం, తొలినాటి సౌర కుటుంబ చరిత్ర గురించి కొత్త వివరాలు తెలుసుకోవచ్చు. అలాగే దక్షిణ ధృవం వద్ద ఉన్న చీకటి బిలాల్లో ఉష్ణోగ్రత -248 డిగ్రీల సెల్సియస్గా ఉంటుంది. ఆ స్థాయి శీతల ఉష్ణోగ్రతలలో అవి కోల్డ్ ట్రాప్స్గా పనిచేస్తాయి. అంటే వాటిలో నీరు హిమరూపంలో స్థిరంగా ఉండే అవకాశాలున్నాయి. అందువల్ల కొన్ని బిలాల్లో గణనీయ పరిమాణంలో మంచు నిల్వలు ఉండొచ్చని భావిస్తున్నారు. నీరు ఉండడం వల్ల జీవజాలం మనుగడ ఆస్కారాలను శోధిస్తారు. అందువల్ల చంద్రయాన్ 3 పూర్తిగా కొత్త ప్రదేశాన్ని శాస్త్ర సమాజం ముందు ఆవిష్కరిస్తుంది. భవిష్యత్తులో చేపట్టబోయే మానవ సహిత రోబోటిక్ యాత్రలకు ఈ డేటా ఉపకరిస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. ఇప్పటి వరకు అమెరికా, సోవియట్ యూనియన్, చైనా మాత్రమే చందమామపై ల్యాండర్లను ఎలాంటి ఇబ్బంది లేకుండా దించాయి. అమెరికానైతే ఏకంగా మానవులనే చంద్రుడిపైకి పంపించినా ఇప్పుడు భారత్ చేస్తున్న యత్నానికో ప్రత్యేకత ఉంది. అదే ఇప్పటిదాకా చంద్రుడిపై ఎవరు వెళ్ళని దక్షిణ ధృవానికి వెళ్లడం మరియు అక్కడి ప్రత్యేక పరిస్థితుల గురించి శోధించడం. చంద్రయాన్ 2 వైఫల్యానికి కారణాలు ఏమిటో చూద్దాం. సెకనుకు కేవలం 2 మీటర్ల వేగాన్ని తట్టుకునేలా ల్యాండర్ను రూపొందించారు. ల్యాండింగ్ కోసం చంద్రుడి ఉపరితలంపై 500x500 మీటర్ల ప్రదేశాన్ని మాత్రమే ఎంచుకున్నారు. ఆ చిన్నపాటి ప్రదేశాన్ని చేరుకోవడం ల్యాండర్కు కష్టమైంది. జాబిల్లి ఉపరితలంపైకి అనువైన ప్రదేశంలో దిగేలా మార్గనిర్దేశం చేసుకునేందుకు ఒకే ఒక హజార్డ్ డిటెక్షన్ మరియు అవాయిడెన్స్ కెమెరా ఉంది. చంద్రయాన్ 2లో ఇంధన పరిమాణ పరిమితులు ఎక్కువగా ఉండేవి. జాబిల్లి ఉపరితలంపై దిగే క్రమంలో ల్యాండర్ వేగాన్ని అంచనా వేయడంలో ఇబ్బందులు తలెత్తాయి. మోడలింగ్ ఆధారంగా ఆల్గారిథంను రూపొందించారు. ఈ కారణాల ద్వారా చంద్రయాన్ 2 విఫలమైంది. అయితే ప్రస్తుతం చేపట్టిన చంద్రయాన్ 3 ప్రయోగంలో చేసిన మార్పులు ఏమిటో చూద్దాం. ఈ ల్యాండర్ సెకనుకు 3 మీటర్ల వేగాన్ని తట్టుకోగలదు. ఉపరితలాన్ని బలంగా తాకినా తట్టుకునేలా ల్యాండర్ కాళ్ల డిజైన్ను మార్చారు. ఈసారి 4x2.5 కిలోమీటర్ల సువిశాల ప్రదేశాన్ని ఎంచుకున్నారు. తొలుత 500x500 మీటర్ల ప్రదేశంలో దిగడానికి ల్యాండర్ ప్రయత్నిస్తుంది. అక్కడ కుదరకపోతే 4x2.5 కిలోమీటర్ల పరిధిలో ఎక్కడైనా దిగొచ్చు. ఇందుకోసం కొత్త సాఫ్ట్వేర్ను జోడించారు. హజార్డ్ డిటెక్షన్ అండ్ అవాయిడెన్స్ కెమెరాల సంఖ్యను 2కు పెంచారు. చంద్రయాన్ 2లోని ఆర్బిటర్ మిషన్ కంట్రోల్తో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగేందుకు అవి దోహదపడతాయి. ఇందులో ఇంధన పరిమాణాన్ని హెచ్చించారు. ల్యాండర్లోని ఇతర ఉపరితలాలపై కూడా సౌర ఫలకాలను పెంచారు. అందువల్ల ఏ ప్రదేశంలో దిగినా అది సరిపడా విద్యుత్ను ఉత్పత్తి చేయగలదు. చందమామపై దిగేటప్పుడు ల్యాండర్ వేగాన్ని ఎప్పటికప్పుడు నిర్దిష్టంగా కొలిచేందుకు కొత్తగా అభివృద్ధి చేసిన లేజర్ డాప్టర్ వెలోసిమీటర్ అనే పరికరాన్ని ఏర్పాటు చేశారు. టెస్ట్ డేటా ఆధారంగా ఆల్గారిథంను రూపొందించారు. ల్యాండర్ సురక్షితంగా దిగేందుకు ఎక్స్లెరోమీటర్, అల్టిమీటర్, ఇంక్లినోమీటర్, టచ్ డౌన్ సెన్సార్, అవరోధాలు తప్పించుకోవడానికి కెమెరాలు తదితర సెన్సార్లు ఉంటాయి. ఇవి చంద్రయాన్ 2లో పొందుపరిచిన వాటికంటే ఎంతో మెరుగైనవి. అయితే చంద్రయాన్ 3 ప్రయోగం ఇలా జరగబోతోంది. అత్యంత శక్తివంతమైన LVM-3 M4 రాకెట్ ద్వారా ల్యాండర్, రోవర్, ప్రొపల్టర్ మాడ్యూల్తో కూడిన చంద్రయాన్ 3ని ప్రయోగిస్తారు. చంద్రయాన్ 3ని భూమి చుట్టూ ఉన్న 170x36.5
500 కిలోమీటర్ల దీర్ఘవృత్తాకార కక్షలో రాకెట్ ప్రవేశపెడుతుంది. అది 24 రోజులు పుడమి చుట్టూ తిరుగుతుంది. క్రమంగా కక్షను పెంచుతారు. ఈ విన్యాసాలను ట్రాన్స్లూనర్ ఇంజెక్షన్ గా పేర్కొంటారు. తర్వాత చంద్రుడి దిశగా లూనార్ ట్రాన్స్ఫర్ ట్రాజెక్టరీలోకి చంద్రయాన్3ని పంపిస్తారు. చంద్రుడి గురుత్వాకర్షణ క్షేత్రంలోకి వ్యోమనౌక ప్రవేశించాక లూనార్ ఆర్బిట్ ఇన్వర్షన్ ప్రక్రియ జరుగుతుంది. ఇందులో నిర్దిష్టంగా ఇంజన్ను మండించి చంద్రయాన్3 వేగాన్ని తగ్గిస్తారు. ఫలితంగా దాన్ని జాబిల్లి గురుత్వాకర్షణ శక్తి ఒడిసిపడుతుంది. అప్పటి నుంచి అది చందమామ కక్షలో తిరుగుతుంది. అంతిమంగా చంద్రుడి చుట్టూ 100 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న కక్షలోకి దీన్ని ప్రవేశపెడతారు. ఆగస్టు 23 లేదా 24న ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి ల్యాండర్ రోవర్తో కూడిన మాడ్యూల్ విడిపోతుంది. అది గంటకు 6000 కిలోమీటర్ల వేగంతో జాబిల్లి ఉపరితలం దిశగా దూసుకెళుతుంది. 4 ఇంజన్ల సాయంతో వేగాన్ని క్రమంగా తగ్గించుకుంటుంది. ల్యాండర్ చంద్రుడి దక్షిణ ధ్రువానికి చేరువలో సుమారు 70 డిగ్రీల దక్షిణ అక్షాంశం వద్ద దిగుతుంది. జాబిల్లికి తాకే సమయంలో ల్యాండర్ నిలుపు వేగం సెకనుకు 2 మీటర్లుగా ఉంటుంది. హరిజాంటల్ వేగం సెకనుకు 0.5 మీటర్ల కన్నా తక్కువగా ఉండేలా చూశారు. వాలు 120 డిగ్రీలకు మించకూడదు. వైఫల్య ఆధారిత డిజైన్. చంద్రయాన్3 ప్రస్థానం సాఫీగా సాగేందుకు ఇస్రో అన్ని జాగ్రత్తలు తీసుకుంది. చంద్రయాన్2లో విక్రమ్ ల్యాండర్ జాబిలి ఉపరితలంపై దిగే క్రమంలో కుప్పకూలిన అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఈ దఫా అనేక మార్పులు చేపట్టింది. ఈ ల్యాండింగ్ సమయంలో వైఫల్యాలకు ఉన్న ఆస్కారాలను విశ్లేషించుకుని దాన్ని అధిగమించేలా ఫెయిల్యూర్ బెస్ట్ డిజైన్ చంద్రయాన్3లో రూపొందించారు. అనుకోని అవాంతరం తలెత్తిన ల్యాండర్ విజయవంతంగా కిందికి దిగేలా కసరత్తు చేపట్టింది. దీని కింద సెన్సార్, ఇంజన్, అల్గోరిథం, గణన ఇలా అనేక అంశాల్లో వైఫల్యాలకు ఉన్న అవకాశాలను ఇస్రో పరిగణలోకి తీసుకుంది. వాటిని అప్పటికప్పుడు సమర్థంగా ఎదుర్కొనేలా అన్ని వ్యవస్థలను ప్రోగ్రామ్ చేసింది. చంద్రయాన్3 లక్ష్యాలు: చందమామ ఉపరితలంపై సురక్షితంగా మృదువుగా ల్యాండ్ అయ్యే సామర్థ్యం భారత్కు ఉందని చాటడం, జాబిల్లిపై రోవర్ను నడపగలమని రుజువు చేయడం, చంద్రయాన్3లోని పరికరాల ద్వారా చంద్రుడి ఉపరితలంపై అక్కడికక్కడి శాస్త్రీయ ప్రయోగాలు నిర్వహించడం. చంద్రయాన్3 ప్రయోగం చేపట్టడానికి ఆ సమయాన్ని ఎందుకు ఎంచుకున్నారు? చంద్రయాన్3ని జూలై 14 మధ్యాహ్నం సరిగ్గా 2 గంటల 35 నిమిషాలకు ప్రయోగించారు. ఈ సమయాన్నే ఇస్రో ఎంచుకోవడానికి కారణాలేంటన్నది ఆసక్తికరంగా ఉంటుంది. నిర్దిష్ట సమయంలోనే వ్యోమనౌకను ప్రయోగించకుంటే మళ్లీ అనువైన పరిస్థితులు వచ్చే వరకు ఎదురు చూడాల్సిందే. ఎందుకంటే భూమి స్థిరంగా ఉండదు, తన కక్షలో నిరంతరం కదులుతూనే ఉంటుంది. ప్రయోగానంతరం భూకక్షలోకి చేరాక చంద్రయాన్3 కూడా ప్రయాణంలోనే ఉంటుంది. ఈ వ్యోమనౌక గమ్యస్థానమైన చందమామది ఇదే తీరు. అందువల్ల భూమి నుంచి బయలుదేరాక వ్యోమనౌక తక్కువ ప్రయాణం శ్రమతో చంద్రుడిని ఎక్కడ కలుసుకోగలదన్నది లెక్కించుకోవాల్సి ఉంటుంది. లేకుంటే వ్యోమనౌక జాబిలిని దాటి వెళ్లిపోతుంది. సరైన సమయంలో ప్రయోగం చేపడితే భూభ్రమణ శక్తి కూడా వ్యోమనౌకపై అనుకూలంగా పనిచేస్తుంది. 4 ఏళ్ల కిందట చంద్రయాన్2ను కూడా జూలైలోనే ప్రయోగించారు. సాధారణంగా ఈ నెలలో భూమి, చందమామ ఒకింత దగ్గరగా ఉంటాయి. దీనిని ఇస్రో సద్వినియోగం చేసుకుంటుంది. ఫలానా సమయంలో ప్రయోగిస్తే ఈ వ్యోమనౌక ఏదైనా ఇతర ఉపగ్రహాలు, శకలాలను ఢీకొట్టే ప్రమాదం ఉందా అన్నది కూడా పరిశీలించాలి. చంద్రుడి కక్షలోకి చేరాక ఆర్బిటర్ నుంచి ల్యాండర్ను వేరుచేసే ప్రక్రియను సరైన సమయంలో చేపట్టాల్సి ఉంటుంది. సూర్యుడు, చంద్రుడు, భూమి గురుత్వాకర్షణ శక్తి ఆధారంగా దీనిని నిర్ణయించాల్సి ఉంటుంది. ల్యాండింగ్ సమయం ఎంపిక ఇలా: చందమామపై పగటి సమయం భూమిపై 14 రోజులతో సమానం. ఆ తర్వాత మరో 14 రోజులు రాత్రి కొనసాగుతుంది. ఆ సమయంలో ఉష్ణోగ్రతలు -200 డిగ్రీల సెల్సియస్కు పడిపోతాయి. ఆ ఉష్ణోగ్రతలను చంద్రయాన్3 ల్యాండర్ రోవర్లోని ఎలక్ట్రానిక్ పరికరాలు తట్టుకుని నిలబడడం అనుమానమే. అలాగే సూర్యకాంతి అందుబాటులో లేకపోవడం వల్ల విద్యుత్ ఉత్పత్తి కూడా కుదరదు. పగటి సమయంలోనే ల్యాండర్ రోవర్ పనిచేస్తాయి. అందువల్లే ల్యాండర్ రోవర్ జీవితకాలాన్ని 14 రోజులుగా ఇస్రో నిర్ణయించింది. అందువల్ల పగటి సమయాన్ని గరిష్టంగా ఉపయోగించుకునేలా ల్యాండర్ రోవర్ను చంద్రుడిపై దించాల్సి ఉంటుంది. అందుకు అనుగుణంగానే ప్రయోగం చేపట్టాల్సి ఉంటుంది. చంద్రునిపై పగలు ఆగస్టు 23న మొదలవుతుంది. ఆ సమయంలోనే జాబిల్లిపై ల్యాండర్ను సాఫ్ట్ ల్యాండింగ్ చేయాలని ఇస్రో నిర్ణయించింది. 14 రోజుల నిడివి ఉండే చంద్రుడి పగటి సమయాన్ని పూర్తిగా గరిష్టంగా వినియోగించుకునేలా ప్రణాళికలు రచించింది. చంద్రయాన్3 యాత్ర కోసం 41 రోజుల సమయాన్ని తీసుకుంటున్నప్పటికీ జాబిల్లిని చేరుకోవడానికి ఇది అత్యంత చౌకైన మార్గం. 3900 కిలోల బరువుతో ప్రొపల్షన్ మాడ్యూల్, ల్యాండర్, రోవర్ అనే 3 భాగాలతో చంద్రయాన్3 ప్రయాణం చేయబోతోంది.
చంద్రుడి కక్షను చేరుకోవాలంటే వ్యోమనౌకలు సెకనుకు కనీసం కిలోమీటర్ల వేగంతో ప్రయాణించాలి. చంద్రయాన్ 3కి సెకనుకు 10.3 కిలోమీటర్ల వేగాన్ని ఎల్వీఎం 3 M4 రాకెట్, మిగతా 700 మీటర్ల వేగాన్ని ప్రొపల్షన్ మాడ్యూల్లోని సొంత ఇంజన్లు అందిస్తాయి. చంద్రుడిని చేరేందుకు వ్యోమనౌకలు తీసుకున్న సమయం చూసినట్లయితే 1959 సోవియట్ యూనియన్ లూనా 2 అనే వ్యోమనౌకకు 36 గంటల సమయం తీసుకుంది. అలాగే 1969 అమెరికా అపోలో 2 మిషన్లో భాగంగా 4 గంటల 45 నిమిషాల టైం తీసుకుంది. 2003 ఐరోపా స్మార్ట్ 1 అనే వ్యోమనౌకకి 13 నెలల 2 వారాల టైం తీసుకుంది. అలాగే 2005 అమెరికా న్యూ హోరోజైన్స్ అనే వ్యోమనౌకకి 8 గంటల 35 నిమిషాల టైం తీసుకుంది. అలాగే 2013 చైనాకి చెందిన చాంగే 3 అనే వ్యోమనౌకకి 4 గంటల 23 నిమిషాలు టైం పట్టింది. చంద్రయాన్ 3 ప్రయోగం ఈ విధంగా సాగింది. అద్యంతం ఉత్కంఠ రేకిచ్చిన చంద్రయాన్ 3 ప్రయోగ తొలి అంకం ప్రారంభం నుంచి చివరిదాకా శాస్త్రవేత్తలు అనుకున్నట్లుగానే కొనసాగింది. షార్లోని 2వ ప్రయోగ వేదిక నుంచి 2:35 రాకెట్ ప్రయాణం ఆరంభమైంది. తొలుత S-200 మోటార్లు మండుకున్నాయి. అనంతరం 108.10 సెకండ్లకు L-110 మోటార్లు జ్వలించగా 127 సెకండ్లకు S-200 మోటార్లు రాకెట్ నుంచి విడిపోయాయి. 194.96 సెకండ్లకు PLF విడిపోయింది. 305.56 సెకండ్లకు L-110 విడిపోయినట్లు సంకేతాలు అందాయి. 307.96 సెకండ్లకు C-25 ఇంజన్ మండుకుంది. 954.42 సెకండ్లకు C-25 ఇంజన్ షట్ ఆఫ్ అయింది. 969.42 సెకండ్లకు చంద్రయాన్ 3 ఉపగ్రహం రాకెట్ నుంచి విడిపోయింది. రాకెట్ గమనానికి సంబంధించి ఎప్పటికప్పుడు షార్లోని 2 గ్రౌండ్ స్టేషన్లతో పాటు బెంగళూరు, పోర్ట్ బ్లెయిర్, బ్రూనే, బియాంగ్ గ్రౌండ్ స్టేషన్ల ద్వారా శాస్త్రవేత్తలకు సంకేతాలు అందుతూ వచ్చాయి. మొత్తంగా చంద్రుడిపై రోవర్ను దించాలన్న ఇస్రో ప్రయత్నానికి తొలి విజయం దక్కింది. సంపూర్ణ విజయం కోసం ఆగస్టు 23 వరకు వేచి చూడాల్సిందే. చంద్రయాన్ 3లోని ల్యాండర్ ఆ రోజున జాపిల్లి దక్షిణ ధ్రువం సమీపంలో దిగనుంది. అందులో నుంచి రోవర్ బయటకు వచ్చి పరిశోధనలు చేపట్టనుంది. చంద్రుడి ఉపరితలంపై ఖనిజాలు, ఉష్ణోగ్రతలకు సంబంధించిన డేటాను సేకరించడంతో పాటు అక్కడి పిలాలు, మూలకాలు, ఖనిజాల తీరును చంద్రయాన్ 3 ద్వారా పరిశీలించాలని ఇస్రో భావిస్తుంది. LVM-3 M4 వాహక నౌక తనకు నిర్దేశించిన పనిని విజయవంతంగా పూర్తి చేయడంపై శాస్త్రవేత్తలు సంతోషం వ్యక్తం చేశారు. చంద్రయాన్ 3 ఉపగ్రహం ఖచ్చితమైన కక్షలోకి ప్రవేశించి చంద్రుడి దిశగా ప్రయాణాన్ని ప్రారంభించిందని, దాని పరిమితులన్నీ సాధారణంగా ఉన్నాయని ఇస్రో చైర్మన్ డాక్టర్ సోమనాథ్ పేర్కొన్నారు. ఈ అద్భుతమైన ఫీట్ వెనుక చాలా కష్టం దాగి ఉందన్నారు. మిషన్ డైరెక్టర్ మోహన్ కుమార్, VSSC డైరెక్టర్ ఉన్నికృష్ణ నాయర్ సైతం ప్రయోగం విజయవంతమవడంపై హర్షధ్వానాలు వ్యక్తం చేశారు. భూమికి సంబంధించిన విన్యాసాలు, చంద్రుడి కక్షలోకి చొప్పించడం, ల్యాండర్ను వేరు చేయడం, డీబూస్ట్ విన్యాసాల సెట్, సాఫ్ట్ ల్యాండింగ్ కోసం పవర్ అవరోహణ దశ వంటి అనేక క్లిష్టమైన ప్రక్రియలు త్వరలో జరగబోతున్నాయని చంద్రయాన్ 3 ప్రాజెక్ట్ డైరెక్టర్ వీరముత్తువెల్ పేర్కొన్నారు. చంద్రయాన్ 3 ద్వారా భారత్ ప్రపంచ దేశాలకు తన సత్తా చాటింది. ఈ ప్రయోగానికి సంబంధించిన నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవాలని మనం కూడా కోరుకుందాం. ఆల్ ది బెస్ట్ ఇస్రో, ఆల్ ది బెస్ట్ ఇండియా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ ప్లాటో ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.